హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాల్లో పాములు కూడా ఒకటి ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చేసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత నిస్థితిగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఈ పండుగ రాజున ఊరిలో ఉన్న గోళ్ళలో ఉన్న పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తుంది ఈ పండుగ పిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి గ్లాసులో పాలను తీసుకుని వెళ్ళి పుట్టలో పోస్తుంటారు దేవాలయాల్లో రాత్రి విగ్రహ జంట పాములు ప్రతిమలు రెండు పాములు మెలికలు వేసుకుని రావి వేప చెట్ల కింద దర్శనమివ్వటం మనం ఎక్కువ గమనిస్తుంటాం చవితనాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు ఎందుకంటే కుజదోషం కాల సర్పదోషానికి ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగపాం పుట్టకు పూజ చేస్తే కడతర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంత చరిత్ర ఉన్న అటువంటి దైవ సర్పం గురించి జరిగిన నిజమైన సంఘటన తెలుసుకుందాం రాజస్థాన్లో ఉన్న గ్రామంలో ఒక పెద్ద సర్పం శాపానికి గురై కొన్ని సంవత్సరాలుగా బావిలో ఉంది అంటే మీరు నమ్ముతారా అవును ఇది నిజం ఇచ్చాదారి సర్పం గత రెండు వందల యాభై ఏడు సంవత్సరాలుగా ఈ గ్రామంలోని బావిలో బంధింపబడి ఉంది అంతేకాకుండా ఇది అక్కడే ఉన్న నాగమణికి అక్కడ ఉన్న నిధికి కాపలా ఉంటుందని కూడా జనం విశ్వసిస్తారు అక్షితలు చేతిలో పట్టుకుని మనసులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో చేయాలి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భం సంబంధమైన దోషాలు చక్కటికి ఉపాయం భక్తితో ఈ నాగదేవతను పూజ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి